హాయ్ ఫ్రెండ్స్ నేనే ప్రశాంత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లాక్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టైం అప్డేట్స్ వస్తూనే అంటే దానివల్ల మీరు నా ఏ అప్డేట్ మిస్ కారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి అబౌట్ షిడ్జు అండి మనలో షెడ్యూల్ ఎవరి ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే షిడ్జు నచ్చిన వాళ్ళు ఎవ్వరుండరని నా ఫీలింగు ఎందుకంటే ఎంత క్యూట్గా ఎంత ముద్దు ముద్దుగా ఎంత ఫ్లఫీగా చాలా షార్ట్గా బాగుంటుంది షిడ్జు సో అందుకే ప్రతి ఒక్కరికి ఇష్టం ఈవెన్ దో ఏ అయినా సరే లేదా ఏ డాగులో అయినా సరే తప్పకుండా షిడ్జుని ఇష్టపడతారు అలాగే ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈరోజు వీడియోలో షిడ్జు గురించి కాకుండా లాస్ యాప్స్ ఆఫ్ బ్రీడ్ గురించి మాట్లాడుకున్నామండి ఎందుకంటే లాస్ యాప్స్ ఆఫ్ బ్రీడ్ నుంచే షిడ్జు వచ్చింది కాబట్టి దాని గురించి కూడా మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం కానీ మరీ ఇంత డీప్గా మాట్లాడుకోలేదు కానీ ఈరోజు మనం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుసుకుందాము అసలు చాలా మంది ఫ్రెండ్స్ అంటే ల్యాబ్స్లోనే లేదా గ్రేడెన్స్లోనే రాడ్యులర్స్లోనే బాక్సర్స్లోనే ఈవెండ్ మ్యాన్స్లోనే ఇలా ఫ్రాడ్స్ జరుగుతుంది అనుకుంటున్నాం కానీ ప్రజెంట్ షిడ్జూలో కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ షెడ్జు అనేది మనకి ఫోర్ మంత్స్ తర్వాత కానివ్వండి సిక్స్ మంత్స్ తర్వాత కానివ్వండి మనకి అంత షెడ్జు ఆ లాస్ట్ యాప్స్లో మనం పర్టికులర్గా అర్థం అయింది సో వన్ మంత్ బేబీ తీసుకున్నా టూ మంత్స్ బేబీ తీసుకున్నా మనకు అనేది క్వాలిటీ అనేది అర్థం అవ్వదు సో చిన్నప్పుడు బాగానే ఉండదు హెయిర్ ఫ్లఫీ ఫ్లఫీగా సేమ్ అయితే షుడ్జు అయినా ఉండాలి లేదా లాస్ యాప్స్ అయినా ఉండాలి సో ఏం చేస్తారంటే లాస్ యాప్స్ తక్కువ ప్రైస్ అండి ప్రజెంట్ మార్కెట్లో షిడ్జో ఎక్కువ రేటు ఎందుకంటే దానికి ఉన్న షార్ట్నెస్ని బట్టి గ్రోత్ని బట్టి సింపుల్గా మాట్లాడుకుంటే లాస్ యాప్స్ ఎప్పుడు షిడ్జు కన్నా హైటే ఉంటుంది షిడ్జు అంతా పొట్టిగా ఉండదు అలాగే హెయిర్ గ్రోత్ కామన్ అండి కాకపోతే ఏంటంటే షిడ్జు ఫేస్ అనేది కొంచెం బంక్ బంచ్ ఫేస్ లాగా ఉంటుంది కానీ లాస్ యాప్స్ ఆఫ్ ఫేస్ వచ్చి కొంచెం బార్గు ఉంటుంది అంటే మరీ బోర్ కాదు ఒక మాదిరిగా ఉంటుంది ఇంకా లాస్ యాప్స్ ఆ టైంకి లాస్ యాప్స్ ఉంటే ఆ లాస్ యాప్స్ లాస్ యాప్స్ అని ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యన గోల్డెన్ కలర్లో కూడా షుడ్స్ వచ్చినాయి ఆ ఏముందో ప్యూర్ రెడ్ బ్లాక్లో కూడా షెడ్స్ వచ్చినాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ షిడ్స్ వచ్చింది సో అందుకే ఎవరైనా ఫ్రాడ్ చేద్దాం అండికంటే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది షుడ్స్లో ఫ్రాడ్ చేయటం అదనమాట ఏ లాస్ యాప్స్లో పన్నెండు వేలు పదిహేను వేలు పదహారు వేలు మరియు టాప్ కాల్ అయితే పదహారు వేలు వేసుకోండి పదహారు వేలు ఒక్కనే పాతికి వేలు అని ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పి అమ్మేస్తూ ఉన్నారు సో ఇలా ఫ్రాడ్ జరుగుతున్నాయి సో దయచేసి ఇలా ఫ్రాడ్ ఏమాకండి ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ఎంతో ఇంట్రెస్టింగ్ తీసుకుంటారు కాబట్టి దయచేసి ఫ్రాడ్స్ ఎవరు చేయమాకండి అలాగే చాలామంది మోసపోకండి ఒకవేళ తీసుకుందాం అనుకుంటే లైవ్లో వెళ్ళి మదర్ ఫాదర్ చూసి తీసుకోండి ప్లీజ్ ఎవరైతే ఆర్డర్స్ అనేది బుక్ చేసుకో మాకు ఆన్లైన్లో ఆర్డర్స్ ఆన్లైన్లో ఆర్డర్స్ బుక్ చేస్తే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు కానీ ఇంకెవరు ఇబ్బంది పడరు ఈవెన్ బ్రీడర్ కూడా హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే వాడు ఏదో ఒకటి అమ్మేసుకున్నాడు వాడి డబ్బులు వాడికి వచ్చేస్తున్నాయి ఇంకా పై డబ్బులు మిగులుతున్నాయి వాడికి సో అదనమాట లాస్ యాప్స్లో గుర్తుపడతాం చాలా ఈజీ అండి ఎందుకంటే చా షెడ్జు కన్నా లాస్ యాప్స్ ఎప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది షిడ్జు అంత క్యూట్గా ఉండదు ఎప్పుడు లాస్ యాప్స్ అంటే లాస్ యాప్స్ కూడా చూస్తే క్యూట్గా ఉంటుంది కానీ హెయిర్ గ్రోత్ అంత ఉండదు షెడ్జుకున్నంత హెయిర్ గ్రోత్ షిడ్జుకున్నంత బాడీ లాస్ యాప్స్ ఒక ఉండదు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు చాలామంది ఇది కనుక షుడ్జు మార్కింగ్లో అంటే ఏదో గోల్డ్ అండ్ వైట్ కానీ లేదా సంథింగ్ బ్లాక్ అండ్ వైట్ కానీ ఇలా కలర్స్ వస్తే షుడ్జు అనుకుంటారు దయచేసి ఏ బ్రిడ్ కన్సర్ అండి దీని ఫేస్ కొంచెం బాగుంది కాబట్టి లాస్ యాప్స్ అని అనుకుంటారు ఇది వచ్చేసి ప్యూర్ లాస్ యాప్స్ అండి ఇది హైట్ లాస్ యాప్స్ అనమాట మీకు సింపుల్గా అర్థమవుతుంది ఇది వన్ మంత్ బేబీ హైట్ లాస్ యాప్స్ ఇంకా మీరు డీప్గా షుడ్జు లాస్ యాప్స్ ఎలా ఉంటాయి అనుకుంటే ఇలా ఉంటాయి ఇంకా అది సో మనం బ్రీడ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా వాటిలో డిఫరెన్స్ మాట్లాడుకున్నాం కదా అలాగే వాటిలో ఉన్న క్వాలిటీస్ మాట్లాడుకున్నాం కదా ప్రజెంట్ డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం సింపుల్గా ప్రెసెంట్ చాలామంది అంటూ ఉంటారండి షిడ్జుకి జస్ట్ ప్యాకెట్ ఫీడే పెట్టాలనుకుంటారు సో నిజమండి అది ప్యాకెట్ ఫీడ్ మాత్రమే పెట్టాలి ఎందుకంటే అది ఎంతో భూమికి జాన ఉండిద్ది భూమికి నాకు తెలిసి ఏదో ఒక చిన్న రెండు ధమ్స్అప్ బాటిల్ అంత ఐట్ ఉండిద్దాము ఇంకా మరి మాట్లాడుకుంటే మనకి ఎక్కడో ఇంత పొట్టి ఉండిద్ది అది దానికి బాడీలో కావాల్సిన క్యాలరీస్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ దానికి అందాలంటే లేదా దానిలో కావాల్సిన క్యాల్షియమ్స్ కానీ విటమిన్స్ కానీ దానికి అందాలంటే మనం ప్యాకెట్ ఫీడ్ అయితే తప్పకుండా యూజ్ చేయాలి హోమ్ డైట్ వల్ల అయితే దానికి ఎటువంటి ప్రోటీన్స్ రావండి మా అయితే హోమ్ డైట్లో ఏం పెడతాం ఈ ఎగ్ అనుకోండి లేదా చికెన్ రెండు మూడు మొక్కలు ఎక్కువ పెట్టమాకండి హండ్రెడ్ గ్రామ్స్ కూడా పెట్టమాకండి ఏదో రెండు మూడు మొక్కలు అంతే ఆ రెండు మూడు మొక్కలు వేసి పెడితే చాలు బాయిల్ చేసి దానిలో ప్రోటీన్ గెయిన్ చేసుకుంటుంది కానీ ఆ ప్రోటీన్ కూడా సరిపోదు ఎందుకంటే దానికి చాలా అంటే చాలా సుందరమైన మనసు అండి దాగు దాని మనసు దాని హైటు దాని హెయిర్ క్వాలిటీ ఇవన్నీ మెయింటైన్ అవ్వాలి ఆల్మోస్ట్ ప్యాకెట్ ఫీడే వాడుకోవాలి మీరు అలాగే మల్టీవైటమిన్స్ తప్పకుండా వాడుకోవాలండి దీనికి ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా దెబ్బలు తగులుతుంటాయి వీటికి మీరు మల్టీ విటమిన్స్ వాడుకుంటే చాలా చాలా బెటర్ లైక్ స్కైకాయల్ కాల్షియం అలాగే చిన్న చిన్న కాల్షియం బోన్స్ అండి మీకు ఆల్మోస్ట్ తెలుసు రూల్స్ కాల్షియం బోన్స్ ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాను కాల్షియం బోన్స్ ఇవ్వండి అలాగే ఇంకా డైలీ వచ్చి వాకింగ్ ఇవ్వాలండి వాకింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఏ బ్రీట్ కన్నా వాకింగ్ ఇవ్వాలి కానీ కన్ పర్ఫెక్ట్గా నీకు వాకింగ్ ఇవ్వాలి ఈ బ్రీడికి ఎందుకంటే మీరు ఇంట్లో జస్ట్ ఆడిపించడం సరిపోయేది కానీ కాబట్టి ఆడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ షూట్స్ అనేది కొంచెం కురుకుతుంది అనమాట ఎందుకంటే ఈ పెద్ద బ్రిడ్స్ అనుకోండి బాలో గీలో వేసేస్తే కలితే దీని నోట్లో బాల్ సరిపోదు ఏం ఆడిద్ది ఏం ఆడలేదు బాల్తో జస్ట్ ఆల్మోస్ట్ బయట వాకింగ్ కాకపోయినా మీ ఇంట్లో అయినా పరిగె అడు పరిగెత్తేస్తే అడుగు పరిగెత్తిస్తా ఆడిపిస్తే దాన్ని వాకింగ్ అయిపోయింది అలాగే ఫ్రెండ్స్ మధ్యాహ్న పూట ఈ బ్రీడ్కి ఎప్పుడు లైక్ లస్సీ టైప్లో కానివ్వండి అలాగే బటర్ మిల్క్ టైప్లో కానివ్వండి ఇలాంటి టైప్లో ఇంకా చాలామంది ఏదో ముద్దు ముద్దు ఉందని చెప్పి ఏదేదో పెట్టే స్వీట్లు గిట్లు పెట్టేస్తుంటారు స్వీట్లు పెట్టమాకండి హెయిర్ అనేది చాలా అంటే చాలా లాస్ అయిపోతారు అది అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం సింపుల్ మాట్లాడుకుంటే షెడ్స్ టెయిల్ ఎప్పుడు ఒక మాదిరి రింగ్ తిరుగుంటుందండి ఒక మాదిరిగా ఓవర్ రింగ్ కాకుండా ఒక మాదిరి రింగ్ తిరుగుతుంది మీరు వీడియోలో ఫస్ట్ నుంచి గమనిస్తున్నట్టయితే మీరు వీడియోలో క్లారిటీగా చూడొచ్చు సో అది ఇంకేం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సింపుల్ డైట్ ఉంటుంది సింపుల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది క్వాలిటీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఫైనల్లీ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి ఎందుకంటే చాలామంది షుడ్జు గురించి చెప్పు షుడ్జు గురించి చెప్పన్నా అని చాలామంది అడిగారు సో అందుకే చేశాను షుడ్స్ గురించి పెద్ద మ్యాటరే ఉండదండి కాకపోతే మీరు కొంచెం సాటిస్ఫై అవుతారని చెప్పి వీడియో చేయడం జరిగింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ అలాగే ఫ్రెండ్స్ మీరు నన్ను ఇన్స్టాగా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఇన్స్టాగా ఫాలో అవ్వండి స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా లింక్ ఇస్తాను తప్పకుండా ఫాలో అయిపోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం మీ ఇంట్లో కనుక టాబ్ల్యూట్స్ ఉంటే ఇంట్లో వదిలేసి అయితే మీరు ఎందుకు అని తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే హైలైట్స్లో ఒక చిన్న వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి షెడ్స్ గురించి దాన్ని బట్టి మీరు రియలైజ్ అవుతారు డాగ్ని ఇంట్లో ఎందుకు వదిలేసి వెళ్ళకూడదు అని మీకు అర్థమైంది సో థ్యాంక్ యూ